Hi friends, welcome to my channel Gayatri Creations. ఈ రోజు నేను నార్మల్ బ్లౌజ్ కటింగ్ సింపుల్ ఈజీ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయడం అన్నది నేను చూపిస్తాను. చాలా మందికి ఏంటంటే మెజర్మెంట్స్ తో కట్ చేయడం రాదు కాబట్టి మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ తోటి ఈజీగా మనది మనమే కట్ చేసుకునేలాగా నేను ఈ రోజు కటింగ్ చూపిస్తాను మీకు. అందుకోసం మనం బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ మనకు మార్క్ చేసుకోవడానికి మార్కర్, తర్వాత మనకు కొలుచుకోవడానికి బ్లౌజ్, మనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్, మనకు నార్మల్గా ఏది పర్ఫెక్ట్ అనిపిస్తుందో బ్లౌజు ఆ బ్లౌజు మనం తీసుకొని దాంతో మార్కింగ్ చేసుకోవడం ఎలా అన్నది నేను చెప్తాను. మనకి ఇక్కడ హ్యాండ్ కింద చంకపాటు ఉంటుంది కదా, ఆ చంకపాటు కింద 1 ఇంచ్ కింద మనకు ఈ చంకపాటు కింద మీరు ఎగ్జాక్ట్గా టేప్ లేకపోతే ఇలా ఏలుతో ఇక్కడ మార్కింగ్ నుంచి ఇలా ఏలుతో 1 ఇంచ్ కింద 1 ఇంచ్ కింద ఇట్ సైడ్ ఈ చంకపాటు నుంచి 1 ఇంచ్ కింద. ఇప్పుడు మనం ఇలా పట్టుకున్నాం కదా బ్లౌజ్ని, మనం ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేయకూడదు, ఉక్సుల సైడ్ ఇట్లా ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ చేయకూడదు. బ్యాక్ సైడ్ మనకు ఈ బ్యాక్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ నెక్ సైడ్ చంకపాటు కింద 1 ఇంచ్ కింద మనకి ఈ నెక్ దగ్గర మనకేందంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఇది ఫోల్డింగ్ బ్లౌజ్ పీసు. ఇట్ సైడ్ మనకి ఇట్ సైడ్ ఏంటంటే ఓపెన్ ఉంది, ఓపెన్ సైడ్ కట్ చేయకూడదు ఎప్పుడైనా. ఇటు ఫోల్డింగ్ సైడ్ మనం ఇప్పుడు ఇది యాజ్ టీస్గా ఇలాగ పెట్టేసుకుంటే ఇలాగే ఆగుతుంది మనకి ఇది బ్లౌజు. మనం దీన్ని ఇగ్గని అవసరం లేదు, సాగదీయని అవసరం లేదు. కరెక్ట్ మనం చంకపాటు కింద 1 ఇంచ్ కింద తీసుకున్నాం కదా, మన యాజ్ టీస్ ఇలా పెడితే ఇలాగే ఆగిపోతుంది బ్లౌజ్. మనం దీన్ని సాగదీయని అవసరం లేదు, ఇగ్గని అవసరం లేదు, ఇలా పెట్టేస్తే సరిపోతుంది. మనకి ఇది ఇలా ఆగిపోయింది కదా బ్లౌజ్, మనం ఇక్కడ కరెక్ట్ ఇక్కడ మార్క్ చేసుకుందాం. మనకి ఇంట్లో టేప్ లేని వాళ్ళు 2 ఇంచెస్ గ్యాప్ చూసుకొని ఇలా మీకు వేళ్ళు ఉంటాయి కదా 3 వేళ్ళతోటి ఇలా మార్కింగ్ చేసుకోండి. లేదు అంటే టేప్ ఉన్న వాళ్ళైతే 2 ఇంచెస్ చూసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు కుట్లకే కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ అయినా 1.5 ఇంచ్ అయినా మనకు ఇందులో మనకు లోపల కుట్లకి మార్జిన్ కోసమే కాబట్టి 1.5 ఇంచ్ అయినా మనకు తక్కువ ఏం కాదు, 1.5 ఇంచ్ అయినా కుట్లకు మనకు మిగిలిపోతుంది లోపల. ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ తీసుకుందాం. బ్లౌజ్ హైట్ కోసం ఇక్కడ మన షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ పైన కుట్టుకి మనం కరెక్ట్ మిడిల్లో ఫోల్డ్ చేద్దాం. మనకేంటంటే మిడిల్లో ఫోల్డ్ చేస్తే మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు కరెక్ట్గా వస్తుంది. మనకి ఇక్కడ ఇలా స్ట్రేట్గా ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రేట్గా కింది పార్ట్ వరకు ఇలా స్ట్రేట్గా పట్టుకోవాలి. మనకి ఇక్కడ కింద పార్ట్ కుట్టడానికి పైన పార్ట్ కుట్టడానికి ఇటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్, కిందికి 1/2 ఇంచ్, పైనకి 1/2 ఇంచ్ వదిలేసుకొని కిందికి 1/2 ఇంచ్, పైనకి 1/2 ఇంచ్ వదిలేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. మనం ఇలా పెట్టేస్తే అది ఆగుతుంది. మనం కరెక్ట్ పెట్టామని తెలియాలంటే మనం బ్లౌజ్ని వదిలేసినా అది కరెక్ట్ ఆగాలి మనకి. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే మీరు ఇలా ఫస్ట్ ఇలా లైన్ గీసుకొని ఫస్ట్ మన మెయిన్ మెజర్మెంట్ బాక్స్ ఉంటుంది కదా దానికి మార్క్ చేయండి. మన లూజ్ కోసం 2 ఇంచెస్ వదిలేసాం కదా దానికి ఒక లైన్ గీయండి. ఇప్పుడు ఇది మన మెయిన్ మెజర్మెంట్కి, మన చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంది అన్నట్టు మనకి ఇది లూజ్ కుట్ల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నట్టు. ఇప్పుడు మనకి చెస్ట్ మెజర్మెంట్ హైట్ అయిపోయింది కదా, మనకు సన్నగా ఉన్న వాళ్ళైతే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోండి షోల్డర్ మన నెక్ కోసం, లావుగా ఉన్న వాళ్ళైతే 2.5 తీసుకోండి. నేను ఇప్పుడు ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు నేను చూపించినట్టు ఇలా 3 ఫింగర్స్ తీసుకుంటే మీకు టేప్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది, టేప్ ఉన్న వాళ్ళకైతే ఇలా 2 ఇంచెస్ చూసి తీసుకుంటే సరిపోతుంది. మన బ్లౌజ్ షోల్డర్ ఇప్పుడు నెక్ కోసం అయిపోయింది కదా, తర్వాత మనం షోల్డర్ మెజర్మెంట్ కొలుచుకుందాం. నెక్ అయిపోయిన తర్వాత షోల్డర్ మెజర్మెంట్, మన షోల్డర్ మెజర్మెంట్ కోసం మన బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ షోల్డర్, బ్లౌజ్ షోల్డర్కి ఇటు మనకి నెక్ కుట్టడానికి 1/2 ఇంచ్, ఇటు మనకి హ్యాండ్ కుట్టడానికి 1/2 ఇంచ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్ వదిలేసి మార్కింగ్ చేసుకుందాం. కొంచెం ఇటు సైడ్ ముందుకి, కొంచెం ఇటు సైడ్.
మనకి ఇట్ సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ, ఇట్ సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ. మనకి ఏంటంటే ఈ నెక్ కుట్టడానికి కుట్లకి వెళ్ళిపోతుంది, మనకి ఈ షోల్డరు హ్యాండ్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి నెక్ది అయిపోయింది, షోల్డర్ మెజర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆర్మ్ మెజర్మెంట్ కోసం మనం ఇప్పుడు కొలుచుకుందాం. ఆర్మ్ మెజర్మెంట్ కోసం మనం డైరెక్ట్ కొలవలేం కాబట్టి కింద నుంచి కొలుచుకుందాం. ఇప్పుడు మనకి ఈ చంక పార్ట్ ఉంటుంది కదా, ఈ చంక పార్ట్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ కింది వరకు. ఇప్పుడు ఈ చంక పార్ట్ కుట్టడానికి హాఫ్ ఇంచు, కిందికి హాఫ్ ఇంచు. మనకి కుట్లకి కిందికి హాఫ్ ఇంచ్ వదిలేయాలి, చంక పార్ట్కి హాఫ్ ఇంచ్ వదిలేయాలి. ఇటు చంక పార్ట్ కుట్టడానికి హాఫ్ ఇంచు, కిందికి హాఫ్ ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాక్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇది మనకి ఆర్మ్ మెజర్మెంట్ కూడా అయిపోయింది. దీన్ని మనం ఆర్మ్ రౌండ్ గీసేద్దాం. ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ 1.5 ఇంచ్ చూసుకొని, ఈ టర్నింగ్ మీద 1.5 ఇంచ్ చూసుకొని రౌండ్ షేప్ దిద్దాం. మన మెయిన్ మెజర్మెంట్ ఉంటుంది కదా, మన మెయిన్ మెజర్మెంట్ వరకే రావాలి. మనం ఏది కొలిచినా మన మెయిన్ మెజర్మెంట్ వరకే రావాలి. ఇది మన కుట్ల కోసం 2 ఇంచెస్ ఎప్పుడు ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు ఇది మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకుందాం. ఈ ఆర్మ్ మెజర్మెంట్ కరెక్ట్ ఉంటే మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది. ఆర్మ్ మెజర్మెంట్ కరెక్ట్ ఉండడం వల్లనే బ్లౌజ్ షోల్డర్ మీద కరెక్ట్, షోల్డర్ మీద ఈ కుట్ అనేది షోల్డర్ మీద నిల్చుంటుంది. అది కొలుచుకోవడానికి మనకు బ్లౌజ్ మిస్టేక్ అయిందా కాలేదా, కరెక్ట్ వచ్చిందా చెస్ట్ మెజర్మెంట్ అన్నది, ఇది మన ఆర్మ్ మెజర్మెంట్. ఈ చంక మిడిల్ కుట్ల నుంచి ఈ షోల్డర్ కుట్ల వరకు కరెక్ట్ మనం కొలుచుకుంటే కరెక్ట్ వస్తే అది మనకు బ్లౌజ్ కటింగ్ కరెక్ట్ వచ్చినట్టు. ఇక్కడ మనకి కుట్లకు హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా హైట్ తీసుకున్నప్పుడు, ఆ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి మన మెయిన్ మెజర్మెంట్ వరకు మనం ఆర్మ్ రౌండ్ అన్నది కొలుద్దాం. మనకి ఇది ఎలా యూజ్ అవుతుందనంటే, మనకు చంక పార్ట్ అన్నది మనకు జారిపోకుండా, షోల్డర్స్ జారిపోకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మన మెయిన్ మెజర్మెంట్ వరకు కరెక్ట్గా వచ్చింది కదా ఆర్మ్ మెజర్మెంట్. ఇప్పుడు ఇది కరెక్ట్ ఉన్నట్టు. ఇప్పుడు మనం నెక్ కొలుచుకుందాం. నెక్ కోసం వచ్చేసి మనకి ఇప్పుడు నెక్ మెజర్మెంట్ హైట్ కోసం కింద నుంచి మిడిల్ పార్ట్ కింద నుంచి డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది మిడిల్, మనకు మిడిల్ తెలవడానికి ఈ సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఇటు రైట్ హ్యాండ్ దగ్గర ఇటు లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఈ సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, దీన్ని మనం కరెక్ట్ సమానం పట్టుకొని ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు ఇది మిడిల్ పార్ట్ వచ్చేసింది. మిడిల్ పార్ట్కు కిందికి పైకి హాఫ్ హాఫ్ ఇంచ్ వదిలేసేద్దాం. కిందికి హాఫ్ ఇంచ్, పైకి హాఫ్ ఇంచ్ వదిలేసి దీన్ని మనం బాక్స్ కొట్టేద్దాం. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మన హ్యాండ్తో చూసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకొని నెక్ రౌండ్ గీసేద్దాం. నెక్ డీప్ కావాలన్న వాళ్ళకి ఇక లోపలికి డీప్ పెంచేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే బక్కగా ఉన్న వాళ్ళకి మనకి నెక్ డీప్ ఉంటే మనకి ఇక్కడ బోన్స్ కనిపిస్తాయని చెప్పేసి నార్మల్ రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి కింది మెజర్మెంట్, నడుము మెజర్మెంట్. ఇప్పుడు మనకి నెక్ అయిపోయింది, ఆర్మ్ అయిపోయింది, చెస్ట్ మెజర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కింద నడుము మెజర్మెంట్, మనకి చెస్ట్కును నడుముకి తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం మళ్ళీ మెజర్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా ఇటు కుట్ల నుంచి ఇటు కుట్ల వరకు కరెక్ట్ మిడిల్లోకి పెట్టేసి మిడిల్ నుంచి ఇప్పుడు మనకి ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఈ కుట్లు ఉంటాయి కదా మనకి ఈ ప్లేట్స్ కోసం అని చెప్పేసి 1/3 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి, 1 ఇంచ్ కన్నా తక్కువ. ఇది మన మెయిన్ మెజర్మెంట్. ఇది మధ్యలో మనం పెట్టే కుట్ల కోసం ఎక్స్ట్రా, మళ్ళీ 2 ఇంచెస్ కుట్లకి లూజ్కి ఇలా వస్తుంది క్రాస్. మనకి ఇది 2 ఇంచెస్ కుట్లకి. ఇప్పుడు ఇది మన మెయిన్ మెజర్మెంట్ నుంచి 2 ఇంచెస్ కుట్లకి. మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, దీన్ని కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ గీసుకున్న సెకండ్ లైన్ని మన నడుము కోసం గీసుకున్నది అది కట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పార్ట్ ఉంటుంది కదా ఈ ఓపెన్ సైడ్, ఈ ఓపెన్ సైడ్ మనం ఫ్రంట్ నెక్ పార్ట్ డ్రా చేద్దాం. మనకు ఫ్రంట్ నెక్ కోసం
క్రాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మనకి ఎప్పుడైనా క్రాసే తీసుకోవాలి. మనకేంటంటే ఇలా లాగితే సాగేలా ఉండాలి. కరెక్ట్ మనకి క్రాస్ అన్నది కరెక్ట్గా వస్తుంది. మనకి కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ అన్నది మన ఫ్రంట్ పార్ట్లో పడకూడదు. ఫ్రంట్ పార్ట్లో పడకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఒకటి స్ట్రెయిట్ లైన్ గీసేద్దాం. మనకి ఇంతకుముందు ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ గ్యాప్ కంపల్సరీ 2 ఇంచెస్ అలాగే ఉండాలి. ఇప్పుడు మనకి నెక్ కోసం, ఫ్రంట్ నెక్ కోసం ఇది కొంచెమే డ్రా చేశాను నేను. మనకి ఏంటంటే ఈ లెంత్ కరెక్ట్గా ఉందని తెలవడానికి నేను ఈ లైన్ మార్క్ చేశాను. ఇది మనకు అవసరం ఉండదు, కాకపోతే ఏంటంటే మనకి కరెక్ట్గా ఉండడాని కోసం మీకు తెలవడానికి నేను అది డ్రా చేశాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు అది ఎలా ఉందో అలాగే గీసేద్దాం. షోల్డర్ యాజ్ ఇట్ ఈజ్ గీసేద్దాం. ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్కి ఈ కింద పట్టి ఉంటుంది కదా, ఈ కింద పట్టి కోసం ఇక్కడ వరకు ఉంది పట్టి, ఈ కింద పట్టి కోసం 1/2 ఇంచ్ కిందికి 1/2 ఇంచ్ పైకి మనం వదిలేసేద్దాం. ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి 1/2 ఇంచ్ పైకి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక్క 1/2 ఇంచ్ ముందుకు జరిపి స్ట్రెయిట్గా గీసేద్దాం. ఎందుకంటే మన నడుము కోసం చాలా లోపలికి అన్నాం కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ గీసేద్దాం. ఇప్పుడు మనకి ఈ చంకపాటు కింది పాట అయిపోయింది, చంకపాటు అయిపోయింది, షోల్డర్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం మనకు స్ట్రెయిట్గా ఉండడానికి నేను కొంచెం డ్రా చేశాను ఇట్లా రావాలని చెప్పేసి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడి వరకు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది నేను మీకు మెజర్మెంట్ చేసి చూపెడతాను. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కొలుచుకోవాలంటే ఉక్స్ పట్టి మాత్రమే కొలుచుకోవాలి. కాజా పట్టికి ఏంటంటే మనం ఇక్కడ కాజాల పట్టి కోసం ఎక్స్ట్రా క్లాత్ వేస్తాం కాబట్టి మనం ఈ కాజా పట్టితో కొలిస్తే పెద్దగా వస్తుంది. మీరు మీ ఉన్న బ్లౌజ్తో ఉక్స్ పట్టితో మాత్రమే కొలవండి, అలాగైతేనే మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకి షోల్డర్ మీద కుట్టు ఉంది కదా, బ్లౌజ్ షోల్డర్ మీద ఇక్కడ నుంచి కొలుద్దాం మనం. ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేద్దాం. ఎందుకంటే మనం హైట్ పెట్టుకున్నప్పుడు, బ్లౌజ్ హైట్ పెట్టుకున్నప్పుడు మన షోల్డర్ మీద కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దానికోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేద్దాం. మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కుడితే 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ నేను బ్లౌజ్ని మన మార్కింగ్ కన్నా 1/2 ఇంచ్ లోపలికి పెట్టాను నేను. 1/2 ఇంచ్ ఓన్లీ 1/2 ఇంచ్ మనం ఎంత కుడతామో అంతవరకే లోపలికి పెట్టాలి. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ ఇటు మనకి పైనకి 1/2 ఇంచ్ వదిలేసేయాలి. ఎందుకంటే మనం నెక్ కుట్టినప్పుడు ఈ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ పైకి ఇక్కడ ఈ పెద్ద పట్టి పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ దగ్గరికి మనం కొలుచుకోవాలి. మనకి ఇప్పుడు ఈ పార్ట్ ఇక్కడికి ఉంది, 1/2 ఇంచ్ కిందికి వదిలేద్దాం. మనకి ఏంటంటే కుట్లలో వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది మన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న పార్ట్, ఇది నెక్ పార్ట్. నెక్ పార్ట్ కోసం మనం బాక్స్ గీసేద్దాం. మన నెక్ రౌండ్ తీసుకుందాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1/2 ఇంచ్ చూసుకొని నెక్ రౌండ్ తీసేసుకుందాం. ఇప్పుడు ఈ హైట్, చెస్ట్ హైట్ అన్నది మన బ్లౌజ్ పార్ట్తో ఎలా కొలవాలన్నది నేను చూపిస్తాను. చెస్ట్ హైట్ కోసం మన షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ మెజర్మెంట్, షోల్డర్ నుంచి మిడిల్లో పట్టుకొని ఇక్కడ ఈ ప్లేట్ ఉంటుంది కదా, మనకి ఇది ఈ ప్లేట్కి కరెక్ట్ టర్నింగ్ మీద ఇక్కడ షోల్డర్ పైన మిడిల్లో ఈ పార్ట్ మనకి ఇలా 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ కిందికి పెట్టాలి. మనకి ఎప్పుడైనా ఈ పార్ట్ కొచ్చగా ఇలాగే కనిపించాలి, 1/2 ఇంచ్ లోపలికి, 1/2 ఇంచ్ కిందికి. మనకి మనం వదిలేసినా మనకి ఇది ఇలాగే ఉండిపోతుంది. మనకు సాగదీస్తే మనకు పెద్దగా అవుతుంది, సాగదీయకుండా దీనిపైన పెట్టేసి ఇలాగే వదిలేసేయండి, 1/2 ఇంచ్ కిందికి పెట్టండి మార్కింగ్. మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది, మనం ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసరికి ఆర్మ్ ఎంత ఉంది కదా, మనకి బ్యాక్ పార్ట్ ఆర్మ్ ఎంత ఉందో అంత కట్ చేసాం కదా, దీని మిడిల్లో
మిడిల్లో ఒక్క 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని దీన్ని మన మెయిన్ మెజర్మెంట్ వరకే రౌండ్ చేసుకోవాలి. దీన్ని లోతులు తీసుకోవడం అంటారు. మన ఫ్రంట్ పార్ట్కి కంపల్సరీ లోతులు తీసుకోవాలి. అది కట్ చేసేటప్పుడే మనకి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ పైన దీన్ని వేసి చూద్దాం. మనకి ఇది మిస్టేక్ వచ్చిందా కరెక్ట్ వచ్చిందా అన్నది మనకు బ్యాక్ పార్ట్ పైన వేస్తే తెలుస్తుంది యాజ్ ఇట్ ఈజ్. చూడండి, ఇప్పుడు 1/4 ఇంచ్ లోతులు యాజ్ ఇట్ ఈజ్ షోల్డరు, యాజ్ ఇట్ ఈజ్ షోల్డరు 1/4 ఇంచ్ లోతు, ఫ్రంట్ నెక్ మనకు అన్నీ కరెక్ట్గా వచ్చాయి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమన్నాను మిమ్మల్ని, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కరెక్ట్గా వస్తుంది. ఇలా మనకి ఫ్రంట్ మార్కింగ్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి ఈ కింది సైడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఆల్రెడీ 2 మడతలు ఉంది కదా, నేను మళ్ళీ 1 మడత వేస్తున్నా, 4 మడతలు అవుతుంది మనకి హ్యాండ్. మనకిది బ్లౌజ్ పీస్ వెడల్పుగా ఉంది కాబట్టి ఈ లెంత్ ఎక్కువగా ఉంది. అన్ని బ్లౌజ్ పీసులు ఇలా లెంత్ ఎక్కువ రావు. మనం దీన్ని సమానంగా కట్ చేసుకుందాం ఫస్టే. మనకి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ ఉంటుంది కదా, ఇది కరెక్ట్గా మెజర్ చేసుకుందాం. మనకి ఏంటంటే ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ సైడ్ మన హ్యాండ్ కట్ చేసుకోకూడదు, బ్యాక్ సైడ్ మన బ్లౌజ్ వెనక సైడ్, బ్లౌజ్ వెనక సైడ్ హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇలా వెనక సైడ్ మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ హ్యాండ్ కట్ చేయాలంటే నార్మల్ బ్లౌజ్కి ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. 2 టైమ్స్ ఫోల్డ్ చేయడానికి ఫస్ట్ టైం మనం ఫోల్డ్ చిన్నగా చేస్తాం కాబట్టి ఇలా చిన్నగా మలుచుకోండి. మీకు ఈజీగా ఉండడానికి నేను చూపెడుతున్నాను. తర్వాత ఇలా 1 ఇంచ్ మలుచుకోండి. ఇదేంటంటే మనకి 1.5 ఇంచెస్ వస్తుంది. టేప్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ టేప్తో 1.5 ఇంచ్ వదిలేస్తే సరిపోతుంది. ఇలా 1.5 ఇంచ్ మనం మలిచిన దగ్గరికి వచ్చేసింది. 1.5 ఇంచ్ వదిలేసేసి నార్మల్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచ్ కంపల్సరీ వదిలేయాల్సి ఉంటుంది. ఇలా మనం 2 లేయర్స్ ఫోల్డ్ వేసుకొని పంపకం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నార్మల్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ వదిలేసేసి ఇలా మన హ్యాండ్ మెజర్మెంట్ని కరెక్ట్గా చూసుకొని, మీకు బ్లౌజ్ కరెక్ట్గా రావట్లేదు అని అంటే మంచి బ్లౌజ్ని ఐరన్ చేసుకొని మంచిగా కరెక్ట్గా నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలాగే పెట్టేశాను నేను. ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ బ్లౌజ్ రౌండ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను షోల్డర్ బ్లౌజ్ షోల్డర్కి జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్, ఇక్కడికి ఉందిగా మన మెజర్మెంట్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడికి ఉంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ మనకి రౌండ్ ఇక్కడికి ఉంది, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. మనకి హ్యాండ్ ఎలా ఉంది అలాగే మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి హ్యాండ్ మెజర్మెంట్ ఇలా ఉంది. 2 ఇంచ్ ఎక్స్ట్రా మనం కుట్లకి తీసుకుందాం. 2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా 2 ఇంచ్ ఎక్స్ట్రా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే క్రాస్ తీద్దాం. ఇప్పుడు ఇది మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం మన బ్లౌజ్ హ్యాండ్కి. ఇప్పుడు ఈ రౌండ్ గీసేద్దాం. రౌండ్ గీయడం మీకు ఫస్ట్ టైం కాబట్టి కష్టంగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఇలా కలిపేసేయండి. డైరెక్ట్ కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్కి తక్కువ 1/2 ఇంచ్ పెంచండి. 1/2 ఇంచ్ పెంచేసి దీనిలా మన మెయిన్ మెజర్మెంట్కి రౌండ్ చేసేయండి, సరిపోతుంది. మనకి రౌండ్ క్లియర్గా వస్తుంది. ఇక్కడ స్ట్రేట్గా పెట్టుకుందాం మనం మార్కింగ్. ఇది స్ట్రేట్గా ఇలా ఇప్పుడు హ్యాండ్ని కట్ చేద్దాం. మీకు కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా ఉండడానికి ఇక్కడ వరకు కుట్ల వరకు రావాలి అని తెలవడానికి ఫస్ట్ టైం కాబట్టి తెలవడానికి ఇంకా ఈజీగా ఇక్కడ మన మెయిన్ మెజర్మెంట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వరకు మలవాలని చెప్పేసి తెలవడానికి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం. మనకి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ వరకు ఫోల్డ్ చేయాలని ఈజీగా అర్థమైపోతుంది. సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి రావాలని ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతులు కట్ చేయాలి కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం
మిడిల్ పార్ట్ అని తెలవడానికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. మనకి లోతులు కట్ చేయాలి కాబట్టి లోతులు ఎంత కట్ చేయడమో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం మేము కట్ చేసే వాళ్ళకి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్నే కట్ చేసేద్దాం మనం. మనకు పర్ఫెక్ట్గా వస్తాయి లోతులు ఇలా, లోతు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనం ముందు షేప్ పట్టీలు కట్ చేద్దాం. ఇప్పుడు ఈ మనకు మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా, ఈ మిగిలిపోయిన క్లాత్లో మనం ఈ షేప్ మనకు మంచిగా, ఈ షేప్ అనేది మనకి మంచిగా ఉంది కాబట్టి ఇలాగే పెట్టేద్దాం. హ్యాండ్ కట్ చేసుకున్న షేప్ని ఇలాగే పెట్టేద్దాం. ఇప్పుడు ఇది నాలుగు మడతలు ఉంది మనకి. ఇది మనకు రెండు షేప్ పట్టీలు ఈజీగా వచ్చేస్తాయి. ఇందులో ఇటు సైడ్ మనం పెద్ద పట్టి కొల్చుకుందాం, ఇటు సైడ్ ఎండ్ చేద్దాం. దీనికి కూడా ఉక్స్ పట్టిదే కొలవాల్సి ఉంటుంది మనం, ఉక్స్ పట్టిదే. ఇప్పుడు మనకి ఈ షేప్ పట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. కింది సైడ్ సేమ్ తీసుకుందాం, ఎందుకంటే కింది సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి కింది సైడ్ సేమ్ తీసుకుందాం. పైన సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. ఇక్కడ వరకు ఉంది మనకి, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం, ఎందుకంటే ఇది కుట్లో పోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టేసి మనకి ఇక్కడికి మన మెయిన్ మెజర్మెంట్, ఇక్కడికి మనకి కుట్ల దగ్గరికి మెయిన్ మెజర్మెంట్ ఉంది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుందాం, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనకి ఈ లెంత్ తెలవాలి కదా మీకు, ఈ లెంత్ కోసం ఇక్కడ ఈ లెంత్ చూసుకుందాం. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, మనకి ఈ లెంత్ ఇక్కడికి ఉంది, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. ఇప్పుడు దీనికి స్ట్రెయిట్గా తీసుకొని ఇక్కడ రౌండ్ షేప్కి కలిపేద్దాం. ఇదేంటంటే షేప్ పట్టు చిన్నగా ఉంది కాబట్టి మీకు ఈ షేప్ అన్నది కరెక్ట్గా తెలియట్లేదు, ఇలా వస్తుంది. ఇలా దీన్ని మనం మిడిల్లోకి కట్ చేద్దాం. ఏ పార్ట్కి ఆ పార్ట్ వస్తుంది ఇలా, ఇలా వస్తాయి మనకి. మనం ఈ వీప్కి పట్టి వేయాల్సి ఉంటుంది కాబట్టి వీప్ పట్టి కోసం మనం ఇక్కడ మనం క్లాత్ తీసుకుందాం. అది ఎలా కట్ చేయడం అన్నది నేను చూపిస్తాను. వీప్ పట్టి కోసం 1.5 ఇంచ్ స్ట్రెయిట్గా మనం తీసుకుందాం. ఇది 2 లేయర్స్ ఉంది, 2 లేయర్స్. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి మనకు సరిపోతుంది. మీకు చూపెడతాను, మీకు కొలుచుకోవడం కూడా ఈజీగా ఉండేటట్టు చూపిస్తాను. ఇలా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సరిపోతుంది. ఇది మనకి ఇందులో ఇవి రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఉక్స్ పార్టీకి కూడా యూజ్ అవుతుంది. ఇది జాయింట్ చేసిన తర్వాత, ఈ 2 పార్ట్స్ జాయింట్ చేసిన తర్వాత వీ పట్టికి అవుతుంది మనకి. ఇది ఉక్స్ పార్టీకి కూడా సరిపోతుంది. ఉక్స్ పార్టీకి కూడా మన సేమ్ 1.5 ఇంచ్ క్లాత్ అవసరం ఉంటుంది, దీనికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం గల్ల కోసం క్రాస్ పీసులు ఎలా కట్ చేసుకోవడం అన్నది చూపిస్తాను నేను. ఇప్పుడు మనకి ఇలా కట్ చేసుకుంటే స్ట్రెయిట్ అవుతుంది, ఇలా క్రాస్ కట్ చేద్దాం మనం. ఇలా క్రాస్ మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఉండదు కాబట్టి బ్లౌజ్ పీస్ మనమే దాన్ని షేప్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకుంది. ఇది 1 ఇంచ్ అయితే సరిపోతుంది మనకి. ఇది 2 పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇది సరిపోతుంది మనకి యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మనకి ఇవి రెండు మనకి గల్ల పట్టీలు కూడా అయిపోయాయి. ఇవి ఒక కాజా పట్టీ ఒకటి ఉంటుంది మనకి, ఆ కాజా పట్టీ ఒకటి కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది 2 లేయర్స్ ఉంది, మనం 1 లేయర్ కట్ చేసుకోవచ్చు, కాజా పట్టీకి 2 లేయర్స్ కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది 2 ఇంచెస్ లెంత్ కంపల్సరీ ఉండాలి. ఇలా కాజా పట్టీ మనకి, కాజా పట్టీ కోసం మనకి బయట కుట్టాల్సి ఉంటుంది కాబట్టి దీనికోసం 2 ఇంచెస్ లెంత్, హైట్ కోసం
పైన కొంచెం ఎక్స్ట్రానే వదిలిపెడదాం, కింది కూడా కొంచెం ఎక్స్ట్రానే వదిలేసేద్దాం. ఇప్పుడు కాజా పట్టీ అయిపోయింది మనకి, హుక్స్ పట్టీలు అయిపోయాయి, వీ పట్టీలు అయిపోయాయి, నెక్ రౌండ్కి పట్టీలు అయిపోయాయి. నేను అవి ఏవేవో మళ్ళీ మీకు చూపిస్తాను. మనకు బ్యాక్ పార్ట్ ఇది, ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అది, ఇది ఫ్రంట్ పార్ట్. మన ఫ్రంట్ పార్ట్కి పెద్ద పట్టీ పార్ట్లు టూ పీసెస్, పెద్ద పట్టీ పార్ట్లు. ఇది మనకి వీప్ పట్టీకి, వీప్ పట్టీకి ఉక్సుల పట్టీకి సరిపోతుంది. ఇది మన కాజా పట్టీకి, ఇవి మన గల్లకేయడానికి క్రాస్ పట్టీలు. ఇంతే మనకి బ్లౌజ్ కటింగ్ ఇంతే సింపుల్గా ఇలాగే వస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.